డజన్ ఎంత? 24 రూపాయలు. 24 రూపాయల, 20 వేసుకో. గిట్టదు బాబు. సరే 22 రూపాయలకి డజన్ ప్యాక్ చేయి. నిన్నెక్కడో దేకినట్టుందే. గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు, కాడిని చూస్తుంటావు గాని. ఈ బట్టలను తీసుకో, బోణి మీదే. బోణి నాదేనా? ఇంతవరకు అవరా? అప్పు ఎంత? 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయ. ఇదేంటి పైన లావుగా ఉంది, లోపలంతా డొల్లే, దీనికి 2 రూపాయల? కాయలకి ఏంటంటే ధర పట్టుకుని చూసుకో బిడ్డ. కష్టపడటం గానీ ఊరికి దొబ్బెట్టడం కాదు, జర లోపల చూసుకో. పైసా నీకాలో. సర్లే, ఎక్కువ దొబ్బదు కానీ 100 రూపాయలకి చిల్లరుందా? జల్దీ తెస్తా. ఏం బాబు, చెంకాయలు కావాలా? ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా? నా ఇంకా పెళ్ళే కాలేదు బాబు. అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు. మన పిల్ల? ఆ పిల్ల ఎవరు? మీకు జలగొట్టి వెళ్ళిపోయి ఉంటది బాబు. అమ్ముతుంగ బాబు, డజన్ బత్తకాయలు ప్యాక్ చేశా. డబ్బులు లేవు, ఆ పిల్ల దొబ్బుకి వెళ్ళిపోయింది. బాబా ధర్మం చేయండి బాబా. బాబా ఏ బాబా, 1 రూపాయి ధర్మం చేయి బాబా. ఆ పిల్ల గుడ్డిది కదా, సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది బాబా? బాబా కూల్ డ్రింక్ దేనా బాబా, ఐస్ లెగ్గు లేని దాన్ని బాబా. నిన్న ఒక పిల్ల పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దొబ్బుకెళ్ళింది. మన తాలూకేనా? పక్క తాలూకా బాబా. మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా. పాపం, దేవుడు ఎంతటి దయలేని వాడు. మిల్క్ కారే బొగ్గరిచ్చాడు, జలుబు పడిచోలేని ముక్కిచ్చాడు, అందమైన పెదాలిచ్చాడు. ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే. అవును బాబు, భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు. తొందరపడి భగవంతుడి దట మాకు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో మిడప్ప స్వాములు వారు ఉన్నారు. ఆయన మిర్చి పసర పోస్తే నీకు కళ్ళొస్తాయి. పద, తీసుకెళ్తాను. అమ్మయ్యా, మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది. 3 సార్లు లాయర్ గారిని చీర్చేస్తానంది, 3వ సారి ఓడిపోయింది. ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజార్ అంతా తిప్పాలి. తమ్ముడు వారి దగ్గరికి చేపల దగ్గరికి తీసుకొచ్చావేంటి? పసర పొయ్యక ముందే చూపు వచ్చేసినట్టుందే. కనిపెట్టేసినట్టున్నాడు, చేప తోనిట్టు తోతాడేమో. ఏమిటి కొంపల మీద పడి డప్పులు వాయిస్తున్నారు? ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం ఊరంతా డప్పు కొట్టి చెబుతామని. ఎందుకు అనవసరంగా శ్రమ? 10 పేరు పారేస్తే టీవీలో చెప్తారుగా. సిగ్గులేదు, నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గారు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా? చూడు, నన్ను చేసుకుంటామనుకో, ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గిడిచి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి. అదే ఆ రౌడీ గారు అనుకో, అసలు కన్ను కొట్టిన సాల్తీనే లేపేస్తాడు. నా మాట విని వాడితో సెటిల్ అయిపో. అయ్యో, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా, వేసుకోమ్మా. ఇవ్వరా? ఏం పర్వాలేదు, నీ మనవుడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా, అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను. అయ్యో, తొందరగా ఒప్పేసుకోరా. అన్ని అబద్ధాలక్క, విసిరండి. ఏ తమ్ముడు, ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది. అంతవరకేనక్క, ఆ పైన తీయమని చూద్దాం.